हाय अंडी अंदर की नमस्ते वेलकम टू माय चैनल मन इंटी आड़पड़ु फ्रेंड्स मी अंदर की मुंदुगा विजयदशमी शुभाकांक्षलु ई रोजु नेनु ओक मंची वीडियो तो वच्चानंडी एंतो मंदिकी नच्चुतुंदने अनुकुंटुन्नानु अदेंटो कादंडी విజయనగరం పైడితల్లమ్మ వారి కోసం చెప్దామని వచ్చాను. అలానే సిరిమాని కోసం కూడా నాకు తెలిసినంతలో కొంచెం చెప్తాను. ఈ అమ్మవారి కోయిల విజయనగరం ఘంటస్తంభానికి దగ్గరలో ఉంటుందండి ఈ టెంపుల్. అలానే కన్నవారిది ఒకటి అత్తవారిది ఒకటి ఉంటుంది. అయితే అమ్మవారు పండగ తరువాత అంటే దసరా తరువాత మంగళవారం ఎప్పుడు వస్తుందో అప్పుడే సిరిమాను పండగ కూడా ఉత్సవం జరుపుకుంటారు. ఆ ఉత్సవానికి ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. అంత నిదర్శనం గల అమ్మవారు పైడితల్లమ్మవారు. అయితే ఈ పైడితల్లమ్మవారు సిరిమాను ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఆ అమ్మవారు పూజారి కళ్ళలోకి వస్తారండి. పూజారి కళ్ళలోకి వచ్చి దసరాకి ముందన్నమాట కళ్ళోకి వచ్చి ఒక చోట నా చెట్టు ఉంది అక్కడికి నువ్వు వెళ్తే ఆ చెట్టుని నువ్వు సిరిమానికి వాడండి అని చెప్పి అమ్మవారి కళ్ళోకి వచ్చి చెప్తారన్నమాట. అప్పుడు ఇంకా ఆ ముందుగా కళ్ళలోకి వచ్చి చెప్పడం ఒక పెద్ద నిదర్శనం అన్నమాట. అదే మహిమ. అయితే వీళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ గ్యారెంటీ ఆ చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టుని చూపిస్తున్నాను చూడండి. కొన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చాలా పొడవు ఉంటుందండి. అంత పెద్ద చెట్టుని చక్కగా కొమ్మలన్నీ కొట్టి తీసుకొచ్చేస్తారన్నమాట. పూర్తిగా చెక్కేసి ఇలాగ పసుపు కుంకాలతో అలంకరిస్తారు. అయితే టెంపుల్స్ అస్సలు ఖాళీ ఉండవండి. ఎన్ని ఘటాలు ఎంత పూజలు చూసారు కదా, అసలు రష్గా ఉంటుందన్నమాట. ఎక్కడికక్కడే యాత్రలు, ఇలాగ బల్లు వేషాలు వేషధారణలతోని అసలు ఈ పది రోజుల దగ్గర దగ్గర 15 రోజులు కంటిన్యూస్గా ఊరంతా ఇలానే ఉంటుందండి. అయితే ఈ పూజకి ఏంటంటే ఇక్కడే టెంపుల్కి వెళ్ళే చేయాలని కూడా ఏం లేదండి. ఇంత లక్షల మంది జనాలు వస్తే ఎక్కడ పూజ చేస్తారు కదా. సిరిమాను దగ్గరికి కూడా వెళ్ళి మనం వెళ్ళి చీరలు అవి మొక్కవచ్చు. పసుపు కుంకుమ సిరిమాను మీద వేసి కూడా మనం పూజ చేయొచ్చు. నేను ఎప్పుడు అక్క దగ్గరికి వెళ్ళినా సరే, విజయనగరంలో మా రెండో అక్క ఉంటారన్నమాట, నేను అక్క దగ్గరికే వెళ్తాను. వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ రష్ కదా అందుకని చెప్పి సిరిమానికే మొక్కుకుంటాను. రెండు చీరలు మొక్కుతాను సిరిమాను మీద ఒకటి. ఇక్కడికి వచ్చిన ఖాళీ ఉండదు. బయట నుంచైనా ఇలా చూపించేస్తారండి. ఇలా చూపించి కూడా దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. అంత ఖాళీ ఉండదన్నమాట ఈ టెంపుల్. అంత నిదర్శనమైన అమ్మవారిని కొన్ని కోట్ల మంది మొక్కుతారు, నమ్ముతారు కూడా. అయితే ఈ అమ్మవారు ఎందుకు ఇలా అయ్యారంటే, ఆ టెంపుల్ నుంచి ఇప్పుడు ఈ రూట్లో వెళ్తున్నాం కదా, రైల్వే స్టేషన్కి దగ్గరలోన అమ్మవారిది కన్నవారిది కూడా ఉందన్నమాట. అత్తవారు కన్నవారు అన్నమాట ఇక్కడ. అయితే ఏమవుతుందంటే, ఒకరోజు పూర్వం ఏంటంటే మన విజయనగర సామ్రాజ్యాన్ని స్వాధీనం పరుచుకోవడానికి ఫ్రెంచ్ నుంచి వాళ్ళు వచ్చారన్నమాట. సేనాధికారులు వీళ్ళు ఉంటారన్నమాట. అయితే బుస్సి అనే సేనాధికారి అన్నమాట ఆయన. ఆయన వచ్చి ఇంకా మన సామ్రాజ్యాన్ని మొత్తం తీసుకోవడానికి చాలా ప్రయత్నించారు. అప్పుడు పూసపాటి గజపతిరాజు గారు, అప్పుడు మన రాజండి, ఆయనకి పుట్టిన కొడుకు అన్న అంటే పైడితల్లమ్మవారికి అన్నయ్య అన్నమాట, విజయరామరాజు అన్నమాట. అయితే ముందుగానే ఈ అమ్మవారు చెప్పిందట, అన్నయ్య వద్దు, ఈ గొడవలు అది వద్దు అనేసి అమ్మవారు ముందుగానే చెప్పిందట ప్రమాదం ఉందని. ప్రమాదం పొంచి ఉందన్నా సరే, మన రాజ్యం పోతుంటే ఏ రాజు ఊరుకుంటారు? పాపం విజయరామరాజు గారు యుద్ధానికి వెళ్ళారంట. ఇలా యుద్ధంలోన తాండ్ర పాపారాయుడు గారి చేతిలోన ఆయన శ్వాసని వదిలారంట, చనిపోయారంట. అయితే
చనిపోయిన తర్వాత పైడితలమ్మ వారు ఏంటంటే అన్నయ్యని చూడటానికి వెళ్ళిందంట. దారిలోనే తెలిసిందంట ఇలాగా రాజుగారు చనిపోయారని. అక్కడికక్కడే పైడితల్లమ్మ స్పృహ కోల్పోయి పడిపోయిందంట. అప్పుడు ఏమైందంటే వెంటనే ఆ అమ్మవారిని తీసుకెళ్ళిన అంటే ఒక సహాయకులు ఉంటారు కదా, ఆయన తీసుకుని వెళ్ళేటప్పుడు అంటే అప్పల స్వామి అని ఆయన పేరన్నమాట, ఆయన తోడుగా అమ్మవారిని తీసుకుని వెళ్ళారనమాట. మార్గ మధ్యలోనే ఇలాగా చనిపోయిందని విషయం తెలియడం, తను స్పృహ కోల్పోవడం, పాపం ఆయన జాగ్రత్తగా అమ్మవారిని ఇంటికి తీసుకుని వెళ్ళారంట. ఇంకా స్పృహ వచ్చిన తర్వాత అమ్మవారు బాధ తట్టుకోలేక తన ఇంటి నుంచి కూడా వెనుకనమాట వెళ్ళి, అక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువులోని అన్న లేని జీవితం నాకు వద్దని చెప్పి ఆ అమ్మవారు ఏం చేశారంటే ఆ చెరువులోనే నడుచుకుంటూ వెళ్ళిపోయి చనిపోయారంట. ఆ తర్వాత మరుసటి రోజు అప్పల స్వామి అనే తనకి చెప్పాను కదా సైనికుడని, అతని కల్లోకి వచ్చి నేను ఈ చెరువులో ఉన్నాను, నన్ను బయటికి తీసి పూజించండి అని చెప్పారంట. తర్వాత ఆ రోజు ఆ చెరువులో చూస్తే అమ్మవారు విగ్రహం దొరికిందంట. ఆ విగ్రహాన్ని తెచ్చి ఇప్పుడు ఇక్కడ టెంపుల్లో పెట్టి పూజలు చేస్తున్నారంట. అంటే ఇక్కడి నుంచి అమ్మవారి విజయనగరాన్ని కాపాడుకుంటూ వస్తున్నారంట. ఇంకా ఎవరి కన్ను కూడా విజయనగరం మీద పడకుండా ఆ అమ్మవారు ఇంకా కంటిన్యూస్గా మనందరినీ కాపాడుతూ వస్తున్నారండి. అంత నిదర్శనం గల అమ్మవారు శ్రీ పైడితల్లి అమ్మవారు అన్నమాట. ఈ కథ తెలుసుకోవాల్సిందే అంత నిదర్శనం. అమ్మవారు ఏంటంటే మొదట 6 నెలలు అక్కడ పూజ, ఇలా దసరాకి ముందు 6 నెలలు కూడాను ఘంటస్తంభం దగ్గర నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారండి. రైల్వే స్టేషన్ దగ్గర ఆ అమ్మవారు కూడా ఉన్నారు. నేను ఎప్పుడైనా విజయనగరం వెళ్ళినప్పుడు ఒక వీడియో చేసి చూపిస్తాను, ఎందుకంటే ఆ టెంపుల్కి వెళ్తాను నేను ఈ టెంపుల్కి వెళ్ళి ఒక మంచి వీడియో తీసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. మీలో ఎవరికైనా ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే అక్క మీరు వీడియో చేయండి, మేమంతా వెయిట్ చేస్తున్నామని మంచి కాంప్లిమెంట్ ఇస్తే కనుక, కామెంట్ చేస్తే కనుక నేను తప్పకుండా చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది, చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, వీలైతే కాదు తప్పకుండా షేర్ చేయండి. అసలే పైడితల్లమ్మ వారి వీడియో ప్రతి ఒక్కరూ చూడాలి. నాకు తెలిసినంతలో ఇలా చేశాను, తప్పులుంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.